తెలంగాణ ఇస్తామని చెప్పి వందల మందిని పట్టణ పెట్టుకున్న బలిదేవత సోనియా గాంధీ అని ఆరోపించారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారైనా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు ఓట్లు వేయాలా, మరోసారి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. స్వయంగా సోనియా గాంధీ వచ్చింది కరీంనగర్, వచ్చి ఆ రోజు తెలంగాణ ఇస్తారని మాటిచ్చి మాట తప్పి వందల మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా గాంధీ కాదా? ఇవన్నీ మర్చిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఎండాకాలం వచ్చిందంటే ఎట్లుంటుండే హుజూరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు? ఊళ్ళలోకి పోదామంటే మంచినీళ్ళ గోసగోసుంటుండే. ఎక్కడ పోతే ఎక్కడ మా ఆడబిడ్డలు తిడతారో, కుండలడ్డం పెడతారో, బిందెలడ్డం పెడతారో అని భయమై ఊళ్ళలోకి పోయేందుకు కూడా భయపడే రోజులు. ఎలా ఉన్నదా పరిస్థితి? ఊళ్ళలో మంచినీళ్ళు వస్తున్నాయా? ఆడబిడ్డలను అడుగుతున్నా, మంచినీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ పనిచేస్తుందా? ఇంటింటికి నల్లాలు వచ్చినాయా? మరి నేను ఒకటే అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. రైతు బంధు పెట్టిందెవలు? రైతు బంధు పెట్టిందెవలు? కళ్యాణ లక్ష్మి తెచ్చిందెవలు? షాదీ ముబారక్ పెట్టిందెవలు? ఇంటింటికి నల్లా ఇచ్చిందెవలు? హుజూరాబాద్ ను డెవలప్ చేసిందెవలు? ఇవాళ ప్రాణం పోయిన మోటార్లకు మీటర్లు పెట్టాంటుందెవలు? మరి గసొంటి కేసీఆర్ కోటేద్దామా, లేదా మళ్ళొక్కసారి మన గొంతు కోసేందుకు మన ఏలుతోని మన కంటిని పొడిపించేందుకు వస్తున్నా కాంగ్రెస్ కు బీజేపీ కోటేద్దామా? ఆలోచించుండ్రి.